బూతులు తిట్టడమే గొప్ప, కేసీఆర్ నాలుగు తిట్లు తిట్టడమే గొప్ప అనుకునే దౌర్భాగ్యులు ఈరోజు తెలంగాణ రాజకీయాల్లో కొంతమంది తయారైనారు. ఆ దౌర్భాగ్యపు పార్టీకి, ఆ దౌర్భాగ్యులకు నేను ఒకటే చెప్తా ఉన్నా, దమ్ము ఉంటే ఆరోగ్యకరమైన పోటీకి రండి. భారతీయ జనతా పార్టీ నాయకులకు ప్రత్యేకంగా చెప్తా ఉన్నా, హెచ్చరిక చేస్తా ఉన్నా, కేసీఆర్ గారిని అనుకో మీరు మాట్లాడితే ఇష్టం వచ్చినట్టు దూషిస్తే ఇక్కడి నుంచి చూస్తా ఊరుకోము. చూస్తున్నాం మేము కూడా చాలా ఓపికగా చూస్తూ ఉన్నాం, లెక్క పెడతా ఉన్నాం. శిశుపాలుడు కూడా 100 తప్పులు మాట్లాడలేక ఆనాడు ఆయన పాపం కూడా పండలేదు. మీరు కూడా ఎక్కతొక్క మాట్లాడి ఎక్కతొక్క నిలిగి ఎక్కతొక్క ఎగిరెగిరి పడి నష్టపోతారు. ఇది చివరి హెచ్చరిక. ఇంకోసారి మాట్లాడితే ఇక మేము కూడా మీ మోడీని అమిత్ షాని ఎవరిని వదలకుండా ఉతికారేసే బాధ్యత మాది. ప్రధానమంత్రిని బూతులు చూడపడ్డ పన, మీ హోంమంత్రిని చీల్చి చెందాడు పన. మీలాంటి కుక్కలు చాలా ఉంటాయి, మీలాంటి కుక్కలు చాలా మంది ఉంటారు, బయటికి వెళ్ళండి. సుమారు పోతులు తర్వాత దుబాయ్ పోతారు కానీ, సుమారు పోతులు తర్వాత దుబాయ్ పోతారు కానీ, పిచ్చిముండా కొడుకు ఉన్న ఊరి నుంచి పెట్టిపోతారు, పిచ్చిముండా కొడుకు ఉన్న ఊరి నుంచి పెట్టిపోతారు. ఈ ఈ పిచ్చి రాజు వాళ్ళు అందరు లంచాలు ఇవ్వటం సార్, ఈ దరిద్రం అంతా వచ్చింది కదా సార్. ఈ ఫాల్స్ రిపోర్టర్ గారు పాత చెప్పారు, దీన్ని ఏమన్నది సన్నాస దరిద్రుడా వాటేవాడు 12% వాడేవాడు చెప్తా కదా, బయట తొందరది పడుతున్నావు, బయట కాముకి బయట ఎక్కడ బేవకూఫ్ అని వాడు అడగాలి నువ్వు అక్కడనే. ఇక్కడ ఒక యదవ ముఖ్యమంత్రి కొడుకు మత్తు పదార్థం యొక్క ప్రభావంలో పిచ్చివాగుడు వాగుతూ ఉన్నాడు. ఏమంటాడు, ఈ న్యూ రిచ్ వెరైటీ తెలంగాణ ప్రాంత ప్రజల యొక్క రక్త మాంసాలతో కడుపు నింపుకుంటున్న ఈ కల్వకుంట్ల కుటుంబం కూడా నికార్సాయన భరతమాత ముద్దు బిడ్డ గురించి మాట్లాడుతున్నాడు ఈ కేటీఆర్. ఏమంటాడు, అమిత్ షా అనంట మోడీని అంట ఉతికి ఆరేస్తాడట. కేటీఆర్ వాళ్ళిద్దరికీ మీ అయ్య లెక్క ఫామ్ హౌస్లో ఉండే అలవాటు లేదు, రోజుకు 20 గంటలు పనిచేస్తారు. పని చేసుకుంటా ఇప్పుడు 5 రాష్ట్రాలలో ఎన్నికలలో ఎంత బిజీగా ఉన్నారో చూస్తూనే ఉన్నాం. వెస్ట్ బెంగాల్ కానీ ఇతర రాష్ట్రాలు కానీ ఇవన్నీ అటు ప్రభుత్వం నడుపుతున్నారు, దేశ ప్రభుత్వం 20 గంటలు పనిచేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ క్యాంపెయిన్ చేస్తున్నారు ఈ రాష్ట్రాలల్లో, వాళ్ళకి భోజనం చేసే సమయం కూడా దొరుకుతలేదు. నా కోరిక ఏంటంటే, ఆ భోజనం చేసే సమయంలో ఎప్పుడన్నా నీ గురించి నీ అయ్య గురించి ఒక 10 సెకండ్లు ఆలోచించాలని నా కోరిక. వాళ్ళు ఒక 10 సెకండ్లు ఆలోచిస్తే చాలు ఒక భోజనం చేసే ఫ్రీ టైంలో ఎప్పుడన్నా. మేము మా సుంటోళ్ళు ఏం చేస్తాం తెలుసా, ఆ 10 సెకండ్లలో వాళ్ళు ఆలోచన చేస్తే, వీ విల్ మేక్ యూ అండ్ యువర్ ఫాదర్ పిస్ ఇన్ యువర్ ప్యాంట్స్ ఆన్ ద స్ట్రీట్స్ ఆఫ్ సిద్దిపేట అండ్ సిర్సిల్ల. అర్థమైందా, నామినేషన్ లేస్తందుకి దడుచుకోవాల బిడ్డ 2023 తర్వాత టీఆర్ఎస్ వాళ్ళు. ప్రజాస్వామ్యం నమ్ముకున్న పార్టీ కాబట్టి మేము ప్రజాస్వామ్య బద్ధంగా ఉంటాం, లేకపోతే నామినేషన్ లేస్తందుకు భయపడాలా పింకీలు. అర్థమైందా, ఇన్క్లూడింగ్ యూ. మీకే ఇంత బలుపు ఉంటే పొద్దున్న లేస్తే అవినీతిలో మునిగిపోయి తేలేటోళ్ళకి మేము సొంతంగా రూపాయి ఎవరిని ఆశించకుండా ఎవరిని అడగకుండా ఈ స్థాయికి వచ్చినాం రాబాయ్, మీకే గంత ఉంటే మాకెంత ఉండాలా? అర్థమైందా, ఇంకోసారి మాట్లాడుతుంటే నువ్వు మోర్ల పొర్లే పంది కంటే అధ్వానం. నువ్వు భారతీయ జనతా పార్టీ కార్యకర్తల గురించి, నాయకుల గురించి, అది ప్రధానమంత్రి, కేంద్ర హోంశాఖ మంత్రి గురించి మాట్లాడతావా? అంత సీన్ లేదు. ఫస్ట్ వాళ్ళు రైతుల కోసం ఏమేమి చేస్తున్నారో దాంట్లో 10% అన్న చేసి వరి ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ అవుతున్నది, తరుగు లేకుండా వరి ప్రొక్యూర్ చేయండి చాలు, దానికి కూడా పైసలంతా కేంద్రమే ఇస్తుంది. మీరు బ్యాంక్ గ్యారంటీలు గవ్వే ఇచ్చేది మీరు, నువ్వు మీ అయ్యా ఫామ్ హౌస్లోకి వెళ్ళి బయటకు వెళ్ళి అడ్మినిస్ట్రేషన్ మీద దృష్టి పెట్టి ఫస్ట్ వరి రైతులకు సహాయం చేసే సీజన్ వచ్చింది కాబట్టి ఆ ప్రయత్నం చేయండి. ఏదో మాటలు మాట్లాడు బంద్ చేయి ఏసీ రూమ్లలో కూర్చొని. అర్థమైందా?